కూడా ఉద్దేశపూర్వకంగా ఉన్నావు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ సందర్భంలో తీసుకున్నాను, మొన్నటిదాకా ఆలోచన చేశాను అనేటువంటి మాట మాట్లాడి వారి కేడర్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయమని, ఇది జన సైనికులు ఆలోచించవలసిందిగాను నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అప్పుడు ఇంకో మాట కూడా మాట్లాడారు, ఏది మాట్లాడినా ఒకటైతే వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు మీరు కొద్దిగా ఆలోచిస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన పదాలు కానీ చూస్తే ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాడో మీకు అర్థమవుతుంది. ఆ రోజు మాట్లాడుతూ పొత్తు అనౌన్స్ చేసే ముందు ఆ తర్వాత అనుకుంటాను ఏమన్నాడు, ఒకవైపున బాలకృష్ణ మరొక వైపున లోకేష్, వీరిద్దరి మధ్యన నిలబడి నేను ఇలా చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి నువ్వే అంటున్నాడు. అంటే ఏంటిదని అర్థం, వీళ్ళిద్దరి మధ్యన నుంచోవటం తప్పని, వీళ్ళిద్దరి మధ్యన నుంచోవటం జన సైనికులు ఒప్పుకోరని, జన సైనికులు అంగీకరించరని, వీళ్ళిద్దరి మధ్యన నేను నుంచుని ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి పొత్తు అనౌన్స్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చూపించి వారి జన సైనికుల్ని మోసం చేయాలనేటువంటి తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి ఆలోచించుకోండి మీరు, ముఖ్యంగా జన సైనికులు ఆలోచించమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏమవుద్దబ్బా మీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఏమవుద్దని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని విముక్త ఆంధ్రప్రదేశ్ని సృష్టించటమే వారి కోరికట, దానికోసమే కలిశారట. రెండు అంకెలు గెలిస్తే ఏదైనా కొత్త అంకె వస్తుంది, రెండు సున్నాలు గెలిస్తే ఏమవుద్ది ఇంకొక సున్నా వస్తుంది, అంతకు మించి ఏమీ కాదు. రాబోయే కాలంలో మీరే చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు, అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పాలా, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మోస్ట్ ఇమ్మోరల్ ఫెలో, మోస్ట్ అన్రిలయబుల్ ఫెలో ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా కాదు. ఎందుకంటే నువ్వు ఎవరితో ఉన్నావు అప్పుడు, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నావు, అసలు ఎందుకు పెట్టుకున్నావు నీకు తెలుసా? ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటారు కానీ ఎన్నికలు అయిపోగానే పొత్తు పెట్టుకున్నాడు భారతీయ జనతా పార్టీతో. ఇప్పుడు కూడా ఎన్డీఏలో కొనసాగుతూ ఉన్నాడు, ఎన్డీఏలో ఒక భాగస్వామి. నీకు ఒక్క పార్లమెంట్ సీట్ లేకపోయినా, ఒక అసెంబ్లీ సీట్ లేకపోయినా నువ్వు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ మొన్న మోడీ గారు పిలిస్తే వారి ఆహ్వానం మేరకు ఎన్డీఏ సమావేశానికి కూడా వెళ్ళి ఫోటో దిగొచ్చావు. చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? ఎన్డీఏలో ఉన్నాడా? ఇండియా టీంలో ఉన్నాడా? అక్కడ లేడు, ఇక్కడ లేదు, గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు. నువ్వు ఆయనతో పొత్తు పెట్టుకునే ముందు నీకు నిజంగా నైతిక విలువలు తెలిసి ఉంటే, నైతిక విలువలు పాటించాలనేటువంటి రాజకీయంగా నీకు ఆ అవగాహన ఉంటే నువ్వు ఎన్డీఏతో సంప్రదించాలి, లేదా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వీరితో నువ్వు పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు వెళ్ళి సంప్రదిస్తాడట మోడీ గారిని అమిత్ షా గారిని. నైతిక విలువలు లేవు నీకు, రాజకీయంగానూ నీకు నైతిక విలువలు లేవు, వ్యక్తిగతంగానూ నీకు నైతిక విలువలు లేవు. ఎందుకంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటావు, మరొక పార్టీతో కూడా చేతులు కలుపుతూ ఉంటావు, నిజ జీవితంలో కూడా అంతే. నీకు నైతిక విలువలు ఎక్కడో చెప్పు. ఒకరితో మ్యారేజ్ చేసుకుంటావు, సంసారం చేస్తుంటావు, మరొకరితో ఇల్లీగల్ కాంట్రాక్ట్లోకి వెళుతుంటావు, ఇది నీ నిజ జీవితంలో కూడా జరిగేటటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. ఇవాళ కూడా అదే కార్యక్రమాన్ని ఇవాళ నువ్వు చేస్తున్నావు, దురదృష్టవశాత్తాన్ని మనం చేస్తున్నావు. అందువల్ల మోస్ట్ ఇమ్మోరల్ ఫెలో రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం, అన్రిలయబుల్ మ్యాన్, నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు ఎవరితో ఉంటాడో నమ్మడానికి వీల్లేదు. వీళ్ళతో ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుతుంటాడు, ఎవరితో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అనేది ఈ సందర్భంగా మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా నేను మనవి చేసేది ఒక్కటే, ముఖ్యంగా జన సైనికులకు మనవి చేసేది ఒక్కటే, వీర మహిళలకు మనవి చేసేది ఒక్కటే. ఈ పొత్తు బ్రహ్మాండంగా ఉందట, ఇవాళ ఈనాళ్ళు కూడా వచ్చింది, మోస్ట్ ఏంటి హిట్టా చెప్పాడు, ఇది సూపర్ హిట్, రిలీజ్ కాకుండా సూపర్ హిట్ అయిపోయినాయి సినిమాలు, అటు చెబుతున్నాడు సూపర్ హిట్ అంట. జన సైనికుల్ని అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు మిళితమైపోయారంట, సూపర్ హిట్ అయిపోయిందంట, సక్సెస్ అయిపోయిందంట.
ఇది అట్టర్ ఫ్లాప్ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏమనుకుంటున్నారు జనసైనికులు? నేను అడుగుతా ఉన్న జనసైనికులు అందరూ అనుకునేది ఒకటే, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటున్నారు.